కావలి పట్టణంలో మద్దూరుపాడు టిడ్కోసెస్లో దాదాపు 1000 పడకల కెపాసిటీతో కోవిడ్ కేర్ సెంటర్ను జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పేషెంట్స్ అడ్మిట్ కావడం జరుగుతోంది. ఇక్కడ మనం డివిజన్ మొత్తానికి కూడా 9 మండలాలకు సంబంధించి, మున్సిపాలిటీకి సంబంధించి ఈ 1000 పడకల సామర్థ్యం కలిగినటువంటి కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశాము. ఇక్కడ డాక్టర్స్ను 8 మందిని షిఫ్ట్పై ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఎక్స్రే ప్లాంట్, ట్రయాజింగ్ అంటే రక్త పరీక్షలు అన్నీ కూడా అక్కడే పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది. సఫిషియెంట్ మెడిసిన్స్తో పెట్టడం జరిగింది. చక్కటి ఫుడ్, ఏదైతే ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారము ఆ పేషెంట్లకు ఆహారం అందించమన్నారో ఆ ఆహారాన్ని అందిస్తూ స్టార్ట్ చేశాము. ప్రజలకందరికీ విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మన పట్టణంలో ఈ పూర్తి స్థాయిలో అన్ని రకాల ఫెసిలిటీస్ కలిగిన కోవిడ్ కేర్ సెంటర్ ఉంది కనుక ఇక్కడ జాయిన్ కావాల్సిందిగా కోరుచున్నాము. ఎవరైతే పాజిటివ్గా ఉండి ఇబ్బందికరంగా ఉందో, సిమ్టమ్స్ ఉన్నాయో, వాళ్ళందరూ కూడా సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. హోమ్ ఐసోలేషన్ సంబంధించి డాక్టర్ గారి సలహా మేరకు హోమ్ ఐసోలేషన్ నిర్ణయం తీసుకోండి. సొంత మందులు వాడడము, స్వతహాగా నిర్ణయాలు తీసుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకొని లాస్ట్ మూమెంట్లో క్రిటికల్గా ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళడము ప్రాణాలను మీద తెచ్చుకోవద్దని మరీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఈవెన్ ఆక్సిజన్ బెడ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము కోవిడ్ కేర్ సెంటర్లో. ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. ఈ యొక్క కోవిడ్ కేర్ సెంటర్ అనేది ఉందనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, పక్కవారికి కూడా తెలియజేయాలి. ఇక్కడ అడ్మిట్ కావాలని కోరుకుంటున్నాము, ఎవరైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు. రెండవది, డివిజను మరియు మున్సిపాలిటీ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, మీకు మీ ఆరోగ్యం పట్ల ఎటువంటి అనుమానం ఉన్నా, ఆరోగ్య లక్షణాల్లో ఏమైనా తేడా ఉన్నా మేము ఎవరికి చెప్పాలి, ఎక్కడికి వెళ్ళాలని ఎవరు సంశయించొద్దు. మీరు వెంటనే 104 కాల్ చేయండి, సంబంధిత ఎంఆర్ఓకి వెళ్తుంది. మేము ప్రతి మండలంలో మున్సిపాలిటీలో ఒక వెహికల్ ఏర్పాటు చేశాము. ఆ వెహికల్ ద్వారా మిమ్మల్ని సంబంధిత సిహెచ్సి ఆర్ ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది, టెస్ట్ చేయడం జరుగుతుంది. మీరు పాజిటివ్గా డిక్లేర్ అయిన మరుక్షణము డాక్టర్ అసెస్మెంట్ బట్టి, మీ యొక్క వ్యాధి స్థాయిని బట్టి సంబంధిత కోవిడ్ కేర్ సెంటరా, ఏరియా హాస్పిటలా, మరీ తీవ్రమైతే జిల్లా హాస్పిటల్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరు కూడా దయచేసి ఈ కరోనా వ్యాధి పట్ల భయపడాల్సిన అవసరం లేదండి. ధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది. జిల్లా యంత్రాంగము, లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఇదంతా కూడా అన్ని రకాల యాక్షన్ తీసుకుంటున్నాం. ప్రతిరోజు జిల్లా అడ్మినిస్ట్రేషన్తో సంప్రదిస్తూ పూర్తి స్థాయిలో మందులు, తర్వాత ఆక్సిజను, అన్ని రకాల ఏర్పాట్లు తెప్పిస్తున్నాం. షార్టేజ్కి ఎక్కడా వీలు లేదని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రతి క్షణము మాతో మాట్లాడుతున్నారు. టెలికాన్ఫరెన్స్ అయితేనేమి, వీడియో కాన్ఫరెన్స్ అయితేనేమి, ప్రతి క్షణం పరిస్థితిని గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నగర ప్రజలకు, డివిజన్ ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, చిన్న చిన్న కాజులతో మీరు వెంటనే జిల్లా హాస్పిటల్కు, ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్ళొద్దు. ఇక్కడ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. దయచేసి ఈ యొక్క కోవిడ్ కేర్ సెంటర్ సర్వీసెస్ ఉపయోగించుకోండి. మీ అందరినీ సంరక్షించే బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్, లోకల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటుంది. ఆందోళనకు ఎవరు గురి కావద్దు. మరి ముఖ్యంగా ప్రివెన్షన్ అంటే ఎక్కువగా గ్రూపులుగా తిరగడము సరైనది కాదు. మాస్క్ అనేది కంపల్సరీగా ఎప్పుడూ మీరు ధరించాలి. శానిటైజర్తో క్లీన్ చేసుకోవడము, తర్వాత గుంపులుగా ఉండడము, కొత్త వారితో పరిచయము, కొత్త ప్రదేశాలకు వెళ్ళడం చేయవద్దు. కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టేంత వరకు కూడా ఎట్టి పరిస్థితులలో కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మాస్క్ మెయింటైన్ చేయండి. ఇది చక్కగా మెయింటైన్ చేస్తే మన మీద ఒత్తిడి తగ్గుతుంది. కనుక రెండు రకాలుగా ప్రివెన్షన్ అంటే మాస్క్ ధరించడము, శానిటైజరు, డిస్టెన్స్ పాటించడము, కొత్త వారి ప్రదేశానికి వెళ్ళడము, కొత్త వారిని మీ దగ్గర రప్పించుకోవడము చేయకపోవడం ఒకటైతే, ఎవరైతే వ్యాధికి గురవుతారో వారు ఇక్కడ కోవిడ్ కేర్ సెంటరు, ఈ 104 సర్వీసెస్ ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము ఇవందరినీ కూడా కోరుతా ఉన్నాము.